మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ కమ్బ్యాక్ తర్వాత సైరా కోసం ఎక్కువ టైం తీసుకున్న ఆశించిన సక్సెస్ ని అందుకోలేదు. దాంతో కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే దుమ్ము లేపాలని ఫిక్స్ అయిన మెగాస్టార్ టాలీవుడ్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ అండ్ సోషల్ మెసేజ్ ని పర్ఫెక్ట్ గా పెట్టే కొరటాల శివ డైరెక్షన్ లో తన కొత్త సినిమాను మొదలు పెట్టగా తక్కువ టైంలోనే సినిమాను కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆలస్యం అవుతూ రాగా కరోనా ఎఫెక్ట్ తో ఇయర్ లో రావాల్సిన సినిమా ఇప్పుడు వచ్చే ఇయర్ కి పోస్ట్ పోన్ అవ్వగా సినిమా ఫస్ట్ లుక్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తుండగా అనుకుంటున్నట్లుగానే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు యూనిట్. దాంతో పాటే సినిమా మోషన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కి అల్టిమేట్ సంతోషాన్ని కలిగించారనే చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి ఇందులో నక్సలైట్ రోల్ చేస్తున్నారన్న టాక్ ఉండగా స్పెషల్ రోల్ లో రామ్ చరణ్ 30 నిమిషాల పైగా లెంత్ ఉన్న రోల్ లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇంకా చాలా భాగం షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న సినిమాను ముందు ఇయర్ ఎండ్ లో రిలీజ్ అనుకున్న పరిస్థితులు ఇంకా సెట్ అవ్వకపోవడంతో సంక్రాంతి కూడా అనుకున్నారు, కానీ అది కుదరలేకపోవడంతో ఇప్పుడు వచ్చే ఇయర్ సమ్మర్ కానుకగా సినిమాను రిలీజ్ చేస్తారని అంటున్నారు. ఈ నెల 22న సాయంత్రం 4 గంటలకు రిలీజ్ కాబోతున్న ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ తో మెగాస్టార్ ఏ రేంజ్ లో రచ్చ చేస్తారో అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇదే విషయం, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.